హాయ్ ఎవ్రీవన్, నేర్చుకోండి తమిళ్ సులువుగా. నేర్చుకోండి తమిళ్ సులువుగా. ఎప్పుడు ఎప్పుడు అంటే తమిళ్లో ఎప్పో, ఏమనాలి ఎప్పో. రండి ఇప్పుడు ఎప్పుడు అనే ప్రశ్న పదాన్ని ఉపయోగించి తమిళ్లో ప్రశ్నలు అడగాలి, అలానే వాటికి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, నువ్వు ఉదయం ఎన్ని గంటలకు లేస్తావు? నువ్వు ఉదయం ఎన్ని గంటలకు లేస్తావు? నువ్వు అంటే తమిళ్లో నీ. ఉదయం ఎన్ని గంటలకు లేస్తావు? ఉదయం అంటే కాలేజ్. ఎన్ని గంటలకు లేస్తావు? ఎన్ని అంటే ఎత్తనై. గంటలకు అంటే తమిళ్లో మణిక్. లేస్తావు అంటే తమిళ్లో ఎలుందురువే. ఏం చెప్పాలి? ఎలుందురువే. నువ్వు ఉదయం ఎన్ని గంటలకు లేస్తావు అంటే తమిళ్లో నీ కాలై ఎత్తనై మణిక్ ఎలుందురువే. ఎలుందురువే. తనకు సమాధానం చూడండి. నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాను. నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాను. నేను అంటే తమిళ్లో నాన్. ఉదయం అంటే కాలై. 6 గంటలకు అంటే 6 అనేది చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, టైం అనేది కానీ లేదా ఏదైనా డేట్ అనేది కానీ మీరు తప్పమలిసి ఇప్పుడు నాకేంటండి, తమిళ అనేది నాకు తెలియలేదు. 6 అంటాను, తమిళ ఏమంటారు నాకు తెలియదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే 6 మణిక్ అని చెప్తాను ఇంగ్లీష్లో. ఆ ఇంకేంటి పని చేసి మిగిలినంత తమిళ చెప్పండి. ఓకే, ఒకవేళ అంటే ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను కాబట్టి టైం అనేది ఇంగ్లీష్లో పెట్టి మిగిలిన భాగం అంతా తమిళలో చెప్తుంది. లేదు నాకు 6 అనేది తమిళ్ ఏమంటారో తెలుసు అనుకోండి, అప్పుడు ఎలా చెప్తాం డైరెక్ట్గా ఆ 6 అనేది తమిళ ఈ పదం పొందుతాం మళ్ళీ. చూడండి, నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాను. నేను అంటే తమిళ్లో నా. ఉదయం అంటే తమిళ్లో కాలేజీ. 6 గంటలకు అంటే తమిళ్లో 6 మణిక్. 6 మణిక్ చూడండి, అంకి నేర్చుకున్నారు కదా. 6 అంటే తెలుగులోను తమిళ్లోను ఉంటే 6. 6 మణిక్ నిద్ర లేస్తాను అంటే ఎలుందురువే. నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాను అంటే తమిళ్లో నాన్ కాలేజీ 6 మణిక్ ఎలుందురువే. ఓకే, ఒకవేళ 6 అనేది తెలుగులో తెలియకపోతే, ఐ మీన్ తమిళ్లో తెలియకపోతే 6 అనే చెప్పండి ఇంగ్లీష్లో. ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ చెప్పుకుంటే నేర్చుకున్నారు కాబట్టి అలా మాట్లాడండి. తప్పేమీ లేదు. మీరు ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత అంటే మీకు తమిళ కొంచెం తెలిసిన తర్వాత అప్పుడు 6 అనే పలకడం ఇంగ్లీష్లో మానేసి 6 మణిక్ 6 గంటలకి అని చెప్తాను. ఓకే, నెక్స్ట్ నువ్వు ఉదయం ఎప్పుడు స్నానం చేస్తావు? నువ్వు ఉదయం ఎప్పుడు స్నానం చేస్తావు? నువ్వు అంటే తమిళ్లో నీ. ఉదయం అంటే తమిళ్లో కాలేజీ. ఎప్పుడు అంటే తమిళ్లో ఎప్పో. స్నానం చేస్తావు అంటే తమిళ్లో కులిపాయ్. ఏమనాలి? కులిపాయ్. నువ్వు ఉదయం ఎప్పుడు స్నానం చేస్తావు అంటే తమిళ్లో నీ కాలేజీ ఎప్పో కులిపాయ్. నీ కాలేజీ ఎప్పో కులిపాయ్. ఆన్సర్ చూడండి, నేను ఉదయం 7 గంటలకు స్నానం చేస్తాను. నేను ఉదయం 7 గంటలకు స్నానం చేస్తాను. నేను అంటే తమిళ్లో నాన్. ఉదయం అంటే కాలేజీ. 7 గంటలకు. 7 అంటే తమిళ్లో 7. గంటలకు అంటే మణిక్కు. స్నానం చేస్తాను అంటే కులిపేన్. నేను ఉదయం 7 గంటలకు స్నానం చేస్తాను అంటే తమిళ్లో నాన్ కాలేజీ 7 మణిక్కు కులిపేన్. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ ఎలా పెరుగుతున్నారు. మరొకటి విషయం మీరు ముందుగా అబ్జర్వ్ చేస్తూ నేను చెప్తాను. ఓకే, నువ్వు ఎప్పుడు మాత్రలు వేసుకుంటావు?
నువ్వు ఎప్పుడు మాత్రలు వేసుకుంటావు. నువ్వు అంటే తమిళ్లో నీ, ఎప్పుడు అంటే ఎప్పో, మాత్రలు వేసుకుంటావు. మాత్రలు అంటే తమిళ్లో మాత్రైగల్, బహువచనం గుర్తుపెట్టుకోండి. వేసుకుంటావు అంటే కోల్వాయ్. నువ్వు ఎప్పుడు మాత్రలు వేసుకుంటావు అంటే తమిళ్లో నీ ఎప్పో మాత్రైగల్ కోల్వాయ్. నీ ఎప్పో మాత్రైగల్ కోల్వాయ్. దీనికి ఆన్సర్ చూడండి, నేను టిఫిన్ తిన్న తర్వాత మాత్రలు వేసుకుంటాను. నేను టిఫిన్ తిన్న తర్వాత మాత్రలు వేసుకుంటాను. తమిళతో నేను అంటే తమిళ్లో నాన్. టిఫిన్ తిన్న తర్వాత, టిఫిన్ అంటే కాలం, తిన్న తర్వాత ఉణవు, సారీ టిఫిన్ అంటే కాలే ఉణవు తమిళ్లో. తిన్న తర్వాత అంటే తినుట అంటే స్థాపిట తమిళ్లో. తరువాత అంటే పెరగు. మాత్రలు వేసుకుంటాను, మాత్రలు అంటే తమిళ్లో మాత్రే కాదు, వేసుకుంటాను అంటే కోడువే. ఓకే, టిఫిన్ అంటే ఇక్కడ కాలే ఉణవు అని. నేను టిఫిన్ తిన్న తర్వాత మాత్రలు వేసుకుంటాను అంటే తమిళ్లో నాన్ కాలై ఉణవు స్థాపిత పెరుగు మాత్రికల్ కొడువేన్, మాత్రికల్ కొడువేన్. ఓకే, నెక్స్ట్. నువ్వు ఉదయం టిఫిన్ ఎప్పుడు తింటావు, లేదా నువ్వు ఉదయం ఎప్పుడు టిఫిన్ తీసుకుంటావు? సమాధానం దీన్ని తమిళ్లో అడగాలంటే అలా ఉంటుంది. నువ్వు అంటే తమిళ్లో నీ, ఉదయం అంటే కాలం, టిఫిన్ అంటే ఉణవు. ఎప్పుడు తీసుకుంటావు, ఎప్పుడు అంటే తమిళ్లో ఎప్పో, తీసుకుంటావు అంటే సాపిడువే. నువ్వు ఉదయం టిఫిన్ ఎప్పుడు తీసుకుంటావు అంటే తమిళ్లో నీ కాలై ఉణవు ఎప్పు సాపిడు, నీ కాలై ఉణవు ఎప్పు సాపిడువే. సాపిడువే అంటే తీసుకుంటావు అని అర్థం. దానికి సమాధానంగా ఇక్కడ ఏం చూడండి, నేను ఉదయం టిఫిన్ 8 గంటలకు తీసుకుంటాను. నేను ఉదయం టిఫిన్ 8 గంటలకు తీసుకుంటాను. నేను అంటే తమిళ్లో నా, ఉదయం టిఫిన్, ఉదయం అంటే తమిళ్లో కాలం, టిఫిన్ అంటే ఉన్నావు. 8 గంటలకు అంటే తమిళ్లో 8 మణిక్కు, 8 అంటే తమిళ్లో 8, గంటలకు అంటే మణిక్కు. తీసుకుంటాను, తీసుకుంటాను అంటే తమిళ్లో సాపిడువేన్. నేను ఉదయం టిఫిన్ 8 గంటలకు తీసుకుంటాను అంటే తమిళ్లో నాన్ కాలై ఉనవు 8 మణిక్కు సాపిడువేన్, నాన్ కాలై ఉనవు 8 మణిక్కు సాపిడువేన్. నెక్స్ట్, నువ్వు ముంబైకి ఎప్పుడు వెళ్తావు, నువ్వు ముంబైకి ఎప్పుడు వెళ్తావు. నువ్వు అంటే తమిళ్లో నీ, ముంబైకి అంటే తమిళ్లో ముంబైకి. ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు అంటే తమిళ్లో ఎప్పో, వెళ్తావు అంటే పోవే. నువ్వు ముంబైకి ఎప్పుడు వెళ్తావు అంటే తమిళ్లో నీ ముంబైకి ఎప్పో పోవే. సమాధానం చూడండి, నేను ముంబైకి సోమవారం వెళ్తాను. నేను ముంబైకి సోమవారం వెళ్తాను. నేను అంటే తమిళ్లో నాన్, ముంబైకు అంటే తమిళ్లో ముంబైకు, సోమవారం వెళ్తాను. సోమవారం అంటే తమిళ్లో తింగట్ కిలమ. వెళ్తాను అంటే పోవేన్. నేను ముంబైకు సోమవారం వెళ్తాను అంటే తమిళ్లో నాన్ ముంబైకు తింగట్ కిలమై పోవేన్. నెక్స్ట్, నువ్వు డాక్టర్ని ఎప్పుడు సంప్రదిస్తావు, నువ్వు డాక్టర్ను ఎప్పుడు సంప్రదిస్తావు. నువ్వు అంటే తమిళ్లో నీ, డాక్టర్ను అంటే డాక్టరే, ఎప్పుడు అంటే తమిళ్లో ఎప్పో, సంప్రదిస్తావు అంటే పార్పార్. నువ్వు డాక్టర్ని ఎప్పుడు సంప్రదిస్తావు అంటే తమిళ్లో నీ డాక్టరే ఎప్పో పార్పాయ్, ఎప్పో పార్పాయ్. దానికి సమాధానంగా చూడండి ఇక్కడ, నేను వెంటనే డాక్టర్ను సంప్రదిస్తాను. నేను వెంటనే డాక్టర్ను సంప్రదిస్తాను. నేను అంటే తమిళ్లో నాన్, వెంటనే అంటే తమిళ్లో కూడానే, డాక్టర్ను అంటే తమిళ్లో డాక్టరే,
సంప్రదిస్తాను అంటే బార్బేన్. ఏమనాలి? బార్బేన్. నేను వెంటనే డాక్టర్ను సంప్రదిస్తాను అంటే తమిళ్లో నాన్ ఉడనే డాక్టరే పార్పేన్. నాన్ ఉడనే డాక్టరే పార్పేన్ అంటే నేను వెంటనే డాక్టర్ను సంప్రదిస్తాను అని అర్థం. ఓకే, నెక్స్ట్. నువ్వు ఈ పనిని ఎప్పుడు పూర్తి చేస్తావు? నువ్వు అంటే తమిళ్లో నీ. ఈ పనిని, ఈ అంటే తమిళ్లో ఇంకా, పనిని అంటే వేలే, ఎప్పుడు అంటే తమిళ్లో ఎప్పో, పూర్తి చేస్తావు అంటే ముడిప్పే. నువ్వు ఈ పనిని ఎప్పుడు పూర్తి చేస్తావు అంటే తమిళ్లో నీ ఇంత వేలై ఎప్పో ముడిప్పే అని చెప్పాలి. దానికి ఆన్సర్ ఇక్కడ చూడండి, నేను ఈ పనిని ఈరోజు పూర్తి చేస్తాను. నేను ఈ పనిని ఈరోజు పూర్తి చేస్తాను. నేను అంటే తమిళ్లో నా. ఈ పనిని, ఈ అంటే ఇంద, పనిని అంటే వేలయ్యే, ఈ రోజు పూర్తి చేస్తాను అంటే తమిళ్లో ఇండ్రు ముడిప్పే. ఈరోజు పూర్తి చేస్తాను అంటే తమిళ్లో ఇండ్రు ముడిప్పే. నేను ఈ పనిని ఈరోజు పూర్తి చేస్తాను అంటే తమిళ్లో నాన్ ఇంద వేలయ్యే ఇండ్రు ముడిప్పేన్. నాన్ ఇంద వేలయ్యే ఇండ్రు ముడిప్పేన్. నువ్వు నా గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? నువ్వు నా గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? నువ్వు అంటే తమిళ్లో నీ. నా గురించి అంటే ఎన్ఐ పట్రి. నా అంటే ఎన్ఐ, గురించి అంటే పట్రి. ఎప్పుడు అంటే తమిళ్లో ఎప్పో. ఆలోచిస్తావు అంటే తమిళ్లో యోచిపాల్. ఏమనాలి? యోచిపాల్. నువ్వు నా గురించి ఎప్పుడు ఆలోచిస్తావు అంటే తమిళ్లో నీ ఎన్ఐ పట్రి ఎప్పో యోచియో, ఎప్పో యోచిపాల్. నీ అన్నయ్య పత్రి ఎప్పో యోచిపాయ్ అంటే తెలుగులో నువ్వు నా గురించి ఎప్పుడు ఆలోచిస్తావు అని అర్థం. దానికి నేను సమాధానం తెలుగు రాష్ట్రం చూడండి, నేను నీ గురించి తర్వాత ఆలోచిస్తాను. నేను నీ గురించి తర్వాత ఆలోచిస్తాను. నేను అంటే తమిళ్లో నా, నీ గురించి, నీ అంటే తమిళ్లో ఉన్నాయ్, గురించి అంటే పత్రి, తర్వాత అంటే తమిళ్లో పెరగు, ఆలోచిస్తాను అంటే యోచిపేన్. నేను నీ గురించి తర్వాత ఆలోచిస్తాను అంటే తమిళ్లో నాన్ ఉన్నాయి పట్రి పెరగు యోచిపేన్. నాన్ ఉన్నాయి పట్రి పెరగు యోచిపేన్ అని చెప్పాను. ఓకే, నెక్స్ట్. నువ్వు ఎప్పుడు నీ మేనేజర్ని కలుసుకుంటావు? నువ్వు ఎప్పుడు నీ మేనేజర్ను కలుసుకుంటావు? నువ్వు అంటే తమిళ్లో నీ, ఎప్పుడు అంటే తమిళ్లో ఎప్పో. నీ మేనేజర్ను అంటే ఉన్ మేనేజరై, నీ అంటే ఉన్, మేనేజర్ను అంటే మేనేజరై. కలుసుకుంటావు అంటే సందిపా. నువ్వు ఎప్పుడు నీ మేనేజర్ని కలుసుకుంటావు అంటే తమిళ్లో నీ ఎప్పో ఉన్ మేనేజరై సందిపాయ్. సమాధానం చెప్పు, నేను మా మేనేజర్ను సోమవారం కలుసుకుంటాను. నేను మా మేనేజర్ను సోమవారం కలుసుకుంటాను. నేను అంటే తమిళ్లో నా. మా మేనేజర్ను, మా అంటే ఎన్, మేనేజర్ను అంటే మేనేజర్ అయ్యి సోమవారం కలుసుకుంటాను. సోమవారం అంటే తమిళ్లో తింగట్కెళ్ళమ. కలుసుకుంటాను అంటే సందిప్పే. నేను మా మేనేజర్ను సోమవారం కలుసుకుంటాను అంటే తమిళ్లో నాన్ అండ్ మేనేజర్ అయ్యి తింగట్కెళ్ళమే సందిప్పాను.